హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 8వ స్కందం 24వ అధ్యాయంలో 48వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. నిన్న 45 చూసామా, 46 చూసామండి? నిన్న మనము 47 వరకు చూసాం. ఓకే, 48 నుంచి ఈరోజు చూద్దాం. సో సత్యవత మహారాజు గురించి, మత్స్యావతారం గురించి మనం వింటున్నాము. సో సత్యవత మహారాజుకి వారం రోజుల ముందు, ప్రళయానికి వారం రోజుల ముందే భగవంతుడు ఆయనకి సూచన ఇవ్వడము అనేటువంటిది జరిగింది. వారం రోజుల తర్వాత తిరిగి ప్రళయం వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియజేసేశారు. సో ఒక నౌక వస్తుంది, వాసుకిని ఒక తాడుగా ఉపయోగించి ఆ నౌకకి భగవంతుడి యొక్క మత్స్యావతారానికి ఉన్నటువంటి కొమ్ముకి కట్టమని చెప్పడం అనేటువంటిది జరిగింది. తాడుగా కట్టమని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు భగవంతుడు ఆ నౌకను బ్యాలెన్స్ చేస్తారు, ప్రళయ జలంలో మునిగిపోకుండా జాగ్రత్తగా ప్రళయ జలాన్ని దాటించేలాగా భగవంతుడు తనకి సహాయం చేస్తారు. అందుకనే ప్రళయం రాకముందే ఆ ఇండికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ప్రళయం వచ్చేసిందో అప్పుడు సత్యవత మహారాజు అంతకుముందు భగవంతుడి నుంచి విన్నది ఏదైతే ఉందో అలానే జరిగింది. అలానే ఒక నౌక రావడం జరిగింది. ఆ నౌక మీద అన్ని వేదాలని, అన్ని శాస్త్రాలని, తర్వాత ఋషులని, పౌరులని, తర్వాత ధాన్యాన్ని అన్నిటినీ ఉంచేసి ఆ నౌక మీద ఆయన కూడా ఎక్కడం అనేటువంటిది జరిగింది. తర్వాత భగవంతుడి యొక్క సత్యవర్త సారీ ఈ మత్స్యావతారం యొక్క కొమ్ముకి వాసుకుని కట్టి ఆ నావకి కూడా కలిపి కట్టడం అనేటువంటిది జరిగింది రెండు వైపుల నుంచి. హరే కృష్ణ ప్రభు. ఆ తర్వాత భగవంతుడు మీ చూసినటువంటి సత్యవ్రత మహారాజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు. సో ఏమని చేస్తున్నారు ప్రార్థన అంటే, మొదటిగా మనకి ప్రార్థన 46వ శ్లోకం నుంచి మొదలైంది. శ్రీ రాజోవాచ అన్నారు కదా, అక్కడి నుంచి మొదలైంది. సో ఏమంటున్నారు అని అంటే, మా అందరికీ ముక్తి కావాలి అని అంటే నీవే, నీకే శరణు వేడాలి. అలాంటి నీకు భక్తులం అయ్యేటువంటి పరిస్థితి అంటే మేము భక్తుల సాంగత్యంలోకి రావాలి. అంటే మేము భక్తుల సాంగత్యంలోకి వస్తే తప్ప మేము మీకు భక్తులం కాలేము, మీకు భక్తులం అవ్వకపోతే తప్ప మేము ముక్తిని సాధించలేము. అలాంటి ఒక సందర్భం జరగాలి అని అంటే నీ యొక్క కరుణ మా మీద ఉండాలి, అంటే అలాంటి కరుణను కురిపిస్తావు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే అవతారాన్ని చూస్తున్నారో, మత్స్యావతారాన్ని చూస్తున్నారో, ఆ మత్స్యావతారం వచ్చిందే భక్తులకి ముక్తిని ఇవ్వడం కోసం. భగవంతుడి యొక్క వివిధ అవతారాలన్నీ కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి. అందుకనే ఇప్పుడు ఆ అవతారాన్ని చూసినటువంటి సత్యవత మహారాజు, నీ వల్లనే ముక్తి కలుగుతుంది, అలా ముక్తి కలిగే విధంగా మేము భక్తి మార్గంలో ఉండాలి అని అంటే మేము భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల సాంగత్యం దొరకాలన్నా కానీ మాకు మీ యొక్క కృప ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడు కృప లేకుండా భక్తుల సాంగత్యం కూడా దొరకదు. మనందరం అనుకుంటున్నాము చాలా ఈజీ, గుళ్ళె పోతే 100 మంది దొరుకుతారు అని అనుకుంటున్నాం. భక్తుల సాంగత్యం దొరకడం అంత సామాన్యమేం కాదు. మనం అందరం వెళ్ళినా కానీ భక్తులు మనతో కలిసి కూర్చొని మనతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అందరితోటి అందరూ మాట్లాడరు. ఎంతో సుకృతి ఉంటే, అజ్ఞాత సుకృతి ఉంటేనే భక్తులు మనల్ని మన కోసం ఆగుతారు, మనతో మాట్లాడతారు. మనతో మాట్లాడాలి అని అంటే కూడా భక్తులు మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అంతే తప్ప ఏముందిలే, రోడ్డు మీద పోయే వాళ్ళతో మాట్లాడాము, భక్తులతో కూడా మాట్లాడాము అని అనుకుంటే రెండు ఒకటి కాదు. ఎందుకంటే భక్తులు మాట్లాడాలి అంటే భగవంతుడు ఆజ్ఞ ఉండాలి, భగవంతుడు కరుణ చూపిస్తే తప్ప అలాంటి భక్తులు మనతో మాట్లాడరు. అలాంటి భక్తులు మనతో మాట్లాడితే తప్ప మనం భక్తులం కాం. ఏ విధంగా అయితే నారదుడి యొక్క సాంగత్యం క్షణకాలం పాటు దొరికితేనే ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇంకా ఎంతో మంది గొప్ప భక్తులందరూ కూడా శుద్ధ భక్తులుగా మారిపోయారు. వాళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతం అధ్యాయాలలో వాళ్ళ చరిత్రను మనం చదువుకుంటూ ఉన్నాం. వాళ్ళ యొక్క జీవితం మనకు ఆదర్శప్రాయంగా మారిపోయింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? వాళ్ళకి భక్తుల సాంగత్యం వల్ల మాత్రమే సాధ్యమైంది. పైగా మనం శుద్ధ భక్తులు కొంతమంది చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం చూస్తే కూడా, ఈవెన్ ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థన అయినా, ధ్రువుడు చేసినటువంటి ప్రార్థన అయినా, మరి ఏ ఇతర భక్తులైనా సరే భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు కనుక మనం చూస్తే, వాళ్ళు కోరుకున్నటువంటిది ఏమిటి అని అంటే, మేము ఎప్పుడూ కూడా నీ భక్తియుత సేవలో ఉండాలి,
అలా ఉండాలి అని అంటే మాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే నన్ను ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉంచు అని అంటున్నారు. అంటే అంత ఈజీ కాదని మనం అందరికీ భక్తుల సాంగత్యం దొరకడం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. భక్తుల సాంగత్యం దొరకాలి అని అంటే భగవంతుడు మనకి అనుగ్రహించాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి నీకు మా వందనాలు అనేటువంటి విషయాన్ని సత్యవ్రత మహారాజు మత్స్యావతారానికి తెలియచేస్తున్నారు. ఆ తర్వాత 48వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభు అదే యత్సేవయాజ్ఞేరివ రుద్రరోధనం యత్సేవయాజ్ఞేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమః. పుమాన్ విజస్యాన్మలమాత్మనస్తమా భజేత వర్ణం నిజమేష సోవ్యమో. భజేత వర్ణం నిజమేష సో అవ్యయో భూయాస ఈశ పరమో గురుర్గురుః. భూయాత్ స ఈశ పరమో గురుర్గురు భవబంధము నుండి బయటపడగోరు వాడు భగవత్ సేవను చేపట్టి పుణ్యపాప కర్మయుతమగు అజ్ఞాన మాలిన్యమును తొలగించుకునేవాడు. అప్పుడు అగ్ని తప్తమగు సువర్ణము లేదా రజతము మాలిన్యమును విడిచినట్టు అతడు నిజస్వరూపము బరగలడు. గురువులకు గురువైనందున అట్టి అభయుడగు భగవానుడే మాకు గురువుగాక. భాషించగలరు. జీవుడు తన అస్తిత్వమును పవిత్ర మనర్చుకున్నటకు మానవ జన్మలో తపో నిర్వహణమునకే ఉద్దేశించబడ్డాడు. తపోదివ్యం పుత్రక ఏవస్తత్వం శుద్ధేత్ గుణసంపర్కం వలననే జీవుడు జన్మమృత్యు వలయంలో పరిభ్రమించుచుడును. కారణం గుణసంగోస్య తదస్యోని జన్మను. కనుక ఈ కల్మషము నుండి శుద్ధపడుటయే మానవ జన్మ ప్రయోజనము. ఆ విధముగా జీవుడు స్వరూపస్థితిని బడసి జన్మమృత్యు చక్రమును పడకుండును. అటువంటి శుద్ధికి భగవత్ సేవయే ఉత్తమ విధానము. ఆత్మానుభూతికి కర్మకాండ జ్ఞానకాండ హఠయోగము వంటి పలు విధానములు ఉన్నప్పటికీ అవి ఏవీను భక్తి యోగములకు సమానములు కావు. స్వర్ణరజితములు కేవలము కడుగుట వలన గాక అగ్నితో తప్తము చేయుట వలనకు మాలిన్యము నుండి విడిపడినట్లు జీవుడు భక్తి యోగము తత్పేదయ ద్వారానే స్వరూప స్థితిని పడయును. కానీ కర్మయోగము జ్ఞానము లేదా హఠయోగము ద్వారా కాదు. కాల్పనిక జ్ఞానము గాని యోగ కసరత్తులు గాని దానికి తోడ్పడదాలవు. చదవనా ప్రభుజీ? చదవండి. వర్ణం అను పదము జీవుని మూలస్వరూప కాంతిని సూచించడు. స్వర్ణము లేదా వెండి యొక్క మూలకాంతి దేదీప్యమానంగా నున్ను. అదే విధముగా సచ్చిదానంద విగ్రహం అంశయగు జీవుడు ఆనందం యొక్క కాంతి అయి ఉన్నాడు. ఆనందమయోభ్యాశ్చాత్ ప్రతి జీవుడు సచ్చిదానంద విగ్రహుడగు శ్రీకృష్ణుని అంశ కనుక ఆనందమయుడగుటకు హక్కును కలిగి ఉన్నాడు. అయినచో ప్రకృతి గుణముల మలిన సంపర్కముచే అతడు ఎందులకు కష్టమునకు గురి కావలను. కనుక అతడు పవిత్రుడై తన స్వరూపమును తిరిగి పొందవలసి ఉన్నది. దాన్ని అతడు కేవలం భక్తి యోగం ద్వారానే సాధించగలడు. కనుక మనుజుడు ఇతడ గురువులకు గురువుగా గురువు వర్ణింపబడిన దేవుని దేవదేవుని ఉపదేశమును తప్పక స్వీకరించవలసి ఉండును. మనము సాక్షాత్తుగా భగవంతుని సాంగత్యమునే పొందగలిగినంతటి అదృష్టవంతులం కాకపోయినను భగవత్ ప్రతినిధి ఆ భగవానుడితో సమానమే అయ్యున్నాడు. ఏదైనగా భగవానుడు పలికినది తప్ప అన్యమైనది అతని ప్రతినిధి పలుకడు. కనుకనే చైతన్య మహాప్రభువు గురువు అని పదమునకు యారదేఖ తారేక కృష్ణ ఉపదేశ్ అని అర్థం చెప్పిరి. అనగా కృష్ణోపదేశమును అనుసరించి శిష్యునికి ఉపదేశము కావించువాడు ప్రామాణికుడకు గురువు. శ్రీకృష్ణునే గురువుగా అంగీకరించువాడు ప్రామాణిక గురువు. ఇదే గురు పరంపర విధానం అనబడదు. ఆది గురువు వాసుదేవుడే. ఆ దేవదేవుడే భగవద్గీతను శ్రీమద్ భాగవతమును పలికిండెను. ఈ వాంగ్మయం నందు సమస్తము శ్రీకృష్ణునికే సంబంధించి ఉండను. అందువలన గురు పూజ వ్యాస పూజ అని పిలువబడును. సారాంశం ఏమనగా శ్రీకృష్ణుడు ఆది గురువు.
అతని శిష్యుడు నారదుడు, అతని శిష్యుడు వ్యాసుడు. ఈ ప్రకారం మనం క్రమముగా గురు పరంపరను చేరగలం. దేవదేవుడగు శ్రీకృష్ణుడు గాని అతని అవతారం గాని ఏది కోరుకుంటున్నాడో ఎరుగని వాడు గురువు కాదారడు. భగవత్ కార్యమే గురుదేవుడి కార్యం, అదే ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి ప్రచారము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భవబంధాల నుంచి బయటపడగోరాలి, బయటపడాలి అనుకునేటువంటి వారికి చేయాల్సినటువంటి పని పుణ్య పాప కర్మల నుంచి బయటపడాలి ఫస్ట్. సో మనం అందరం కూడా పుణ్యకర్మలు చేస్తున్నాము, పాపకర్మలు చేస్తున్నాము. సో పుణ్యకర్మలు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడు, పాపకర్మలు ఈ రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉన్నటువంటి వ్యక్తులు చేస్తారు. అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు అని అనుకోవడానికి కూడా లేదు. జ్ఞానం లేనప్పుడు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి పుణ్యకర్మల వలన బంధింపబడతాడు. కర్మ ఏదైనా సరే అది పుణ్యమే కావచ్చు పాపమే కావచ్చు, బంధింపబడటము అనేటువంటిది కామన్. కాబట్టి ఇక్కడ సత్యవ్రత మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే, అసలు నిన్ను పొందాలి అని అంటే, ఈ భవబంధాల నుంచి బయటపడాలి అని అంటే, మేము పుణ్యకర్మల నుంచి పాపకర్మల నుంచి రెండింటి నుంచి బయటపడాలి అని అనుకుంటున్నాం. ఇది ప్రామాణికమైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట. సత్యవ్రత మహారాజు ఎందుకు ప్రామాణికము అని అంటే, ఎందుకంటే స్వయంగా భగవంతుడే గురువుగా భావించాడు. ఆయన భగవంతుణ్ణి గురువుగా భావించినటువంటి వ్యక్తి గురువుతో సమానం, గురువే. భగవంతుడి ద్వారానే జ్ఞానం పొందాలి అని అనుకోవడమే మనలో ఉన్నటువంటి జ్ఞానం. మనకి జ్ఞానం ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తారు, స్కాలర్స్ ఇచ్చేస్తారు, సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు ఇచ్చేస్తారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. జ్ఞానానికి మూలము శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యం వహిస్తారు. అలా శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులే. అలాంటి గురువులు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటనే చెప్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన దానికి అన్యంగా ఏమీ చెప్పరు, సొంత కవిత్వాలు ఉపయోగించరు, సొంత భాష్యాలు చెప్పరు. కేవలం భగవంతుడు ఏం చెప్పాలని కోరుకున్నారో అదే చెప్తారు. అలాంటి వాడే ప్రామాణికమైనటువంటి గురువు. అంటే ప్రామాణికమైనటువంటి గురువు కృష్ణుడి మాటలను వింటాడు, కృష్ణుడిని గురువుగా భావిస్తాడు, భగవద్గీతని ఆయన ఫాలో అవుతారు. మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ భగవంతుడే ఇచ్చారు. అంటే ఏంటి, గురువులకే గురువు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి గురువులకే గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఎప్పుడైతే మనము గురువుగా భావిస్తామో, అప్పుడు మనము పొందేటువంటి జ్ఞానము మనల్ని భక్తి వరకు తీసుకువెళ్తుంది. ఏ విధంగా అయితే వెండిని బంగారంలో ఉన్నటువంటి మలినాలను తొలగించడం కోసం మనం ఏ విధంగా అయితే వేడి చేసి కాలిస్తే తప్ప అందులో ఉన్నటువంటి మలినాలన్నీ పోవు, మళ్ళీ శుద్ధ బంగారం మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్నమెంట్ బంగారం ఉందనుకోండి, మెళ్ళలో పెట్టుకున్న బంగారం ఉందనుకోండి, దాన్ని మళ్ళీ మేలిం బంగారం చేయాలంటే ఏం చేస్తారు, బంగారపు షాపు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. సో మన ఇంట్లో ఉన్న ఆర్నమెంట్ నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ ని మళ్ళీ మనం మేలిం బంగారం చేయాలంటే ఏం చేయాలి మాతాజీ, రమ్యా మాతాజీ ఎప్పుడు మేలిం బంగారాన్ని ఆర్నమెంట్ లకు మార్చడమే కానీ ఆర్నమెంట్ ని మేలిం బంగారం మార్చడం ఎప్పుడు చూడలేదా మాతాజీ మీరు? ప్రభుజీ మళ్ళీ పన్నుల్లో కాల్చాలి ప్రభుజీ, కరగదీయాలి ప్రభుజీ, మళ్ళీ కరగబెట్టాలి ప్రభుజీ. తెలుసు మాతాజీ, కానీ రమ్య మాతాజీ అడుగుతుంది. ఓకే ప్రభుజీ, నేను విన్నాను కానీ పర్ఫెక్ట్ గా తెలియదు. అదే మాతాజీ, షాప్ లో నుంచి తెచ్చుకొని పెట్టుకోవడమే కానీ పెట్టుకునే తీసేది లేదు ఇంకా మనం, అప్పుడు తెలుస్తుంది. షాప్ నుంచి కొనుక్కొచ్చుకోని అని. ఓకే, అయితే బంగారంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఒంటి మీద వేసుకున్నటువంటి బంగారంలో కొంత రాగి మిక్స్ అయి ఉంటుంది. మేలిం బంగారంతో ఆర్నమెంట్స్ తయారవ్వు, అందులో రాగి మిక్స్ చేస్తేనే ఆర్నమెంట్లు తయారవుతాయి. మళ్ళీ ఆ రాగిని మనం వేరు చేయాలి అంటే మనం దాన్ని కరగబెట్టాలి, వేడి చేసి కరగబెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ప్యూరిటీ వస్తుంది దానికి, 24 క్యారెట్ గా మారుతుంది. 22 క్యారెట్ కాస్త 24 క్యారెట్ అయిపోతుంది బంగారం. అలానే వెండి కూడా, వెండిని కూడా
మనం ఏదో వేరే లోహంతో మిక్స్ చేస్తే తప్ప దాన్ని కూడా ఆర్నమెంట్ తయారు చేయడానికి పాజిబుల్ అవుతుంది. లేదంటే కనుక ఆర్నమెంట్ తయారు చేయడం కాదు, శుద్ధ బంగారంతో శుద్ధ వెండితో మనం ఆర్నమెంట్లు తయారు చేయలేం కాబట్టి అందులో వేరే లోహాన్ని కలపాలి. అయితే దాన్ని పవిత్రం చేయడానికి అంటే ప్యూర్ చేయడానికి మనం ఏ విధంగా అయితే కరగబెట్టడం ఒక్కటే మాధ్యమం. దాన్ని కడిగితే పోతుందా అండి? బంగారాన్ని కడిగితే మేలిం బంగారం అవుతుందా? కాదు, దాన్ని కేవలం కరగబెడితేనే అవుతుంది. అలానే ఒక వ్యక్తి కూడా పవిత్రుడు అవ్వాలి అని అంటే ఇతర మార్గాలు ఏమీ పనికిరావు. ఒకటే ఒక మార్గం భక్తి యోగం, ఒకటే మార్గం భక్తియుత సేవ. ఆ విధంగా మనం ఎప్పుడైతే గురువత్వాన పొందినటువంటి జ్ఞానంతో మనం భక్తియుత సేవను చేస్తామో అప్పుడే మనం అందరం కూడా మనం అందరం కూడా పవిత్రులం అవ్వగలుగుతాము. లేదు అని అంటే కనుక జ్ఞానకాండ, కర్మకాండ, హఠయోగము ఇలాంటి చాలా ఉన్నాయి. హఠయోగం అంటే ఏంటి? ధ్యాన యోగం. సో ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తే మనం ప్యూరిఫై అవ్వడం అనేటువంటిది జరగదు. ఓకే, సో అలా ప్యూరిఫై అవ్వక ముందే మనం ముక్తిని సాధించడం సాధ్యం కాదు. అలా ప్యూరిఫై అవ్వకుండగా కేవలం మనం ఏం చేస్తాము, ప్యూరిఫై అయితేనే అంటే పవిత్రులం అయితే తప్ప మనకి పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, పుణ్యము పాపము రావడం వల్ల మనకి ఏం జరుగుతుంది, పుణ్యం రాకుండా పాపం రాకుండా ఏ విధంగా మనం కర్మలు చెయ్యాలి అనేటువంటి విషయానికి మనము తెలుసుకోగలుగుతాం. అంటే దాని అర్థం ఏమిటి? భక్తియుత సేవ యొక్క ముఖ్య ఉద్దేశము ఉత్తమ జీవితాన్ని పొందడం కాదు, ఆత్మకి నిజస్థితిని తీసుకురావడం. ఆత్మకి నిజస్థితిని తీసుకురాగల దాన్నే స్వరూప సిద్ధి అంటారు. ఆత్మని నిజస్థితికి తీసుకెళ్ళడం. ఏమిటి నిజస్థితి? స్వరూప సిద్ధి అంటే ఏంటి? ఆత్మ భగవంతుడి యొక్క అంశ, అంశ మూలానికి సేవ చేయాలి. ఈ మూలము భగవానుడు, అంశ నేను. అలాంటప్పుడు నా నిజస్థితి, నా స్వరూప సిద్ధి ఏమిటి అని అంటే నేను భగవంతుడికి సేవకుడుగా నిలబడి ఉండాలి అనేటువంటిది మనకి తెలుసుకోవాల్సినటువంటి నిజమైనటువంటి జ్ఞానం. ఇది స్వరూప సిద్ధి. ఇది లభిస్తుంది ఎప్పుడు? భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేదు అని అంటే కనుక అది సాధ్యం కాదు. ఓకే, సో చైతన్య మహాప్రభువు కూడా ఒక మాట చెప్పారు, యారధేక తారే కహ కృష్ణ ఉపదేశ్. ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడి యొక్క ఉపదేశాలను మాత్రమే బోధించేటువంటి వ్యక్తి గురువు. ఆ కృష్ణుడు ఉపదేశాలను కాకుండా ఏదేదో మాట్లాడేటువంటి వాళ్ళు గురువులు కాదు అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు తెలియచేశారు. అంటే మనందరికీ కూడా స్వయంగా భగవానుండే గురువుగా భావించి భగవానుడి ద్వారానే గురూపదేశం చేసుకుని భగవానుడి ద్వారానే గురువు ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని పొందగలిగే స్థాయి మనకి లేదు కాబట్టి మనం అందరం కూడా గురువును పొందాలి. గురువును పొందితే భగవంతుడిని పొందిన దాంతో సమానం. గురువును పొందితే గురువుకి గనక మనము సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానం. గురువుకి పూజ చేస్తే భగవంతుడికి పూజ చేసిన దాంతోనే సమానం. అందుకనే గురువు భగవంతుడికి రిప్రజెంటేటివ్ కాబట్టి మనము గురు పూజ భగవంతుడి పూజగానే భావిస్తాం. యాక్చువల్గా చూస్తే ఈ భక్తులందరూ కూడా, మన గురువుకి ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వారి వారి గురువులకి వ్యాస పూజ చేస్తూ ఉంటారు. ప్రభుపాదల వారికి ప్రభుపాద శిష్యులందరూ వ్యాస పూజ చేశారు. అలానే ఒక్కొక్క గురువుకి వ్యాస పూజ వాళ్ళ శిష్యులందరూ కలిసి చేస్తూ ఉంటారు. వచ్చే నెల 26వ తారీఖు జయపతాక స్వామి మహారాజ్ వారికి వ్యాస పూజ, April 26 మాయాపూర్లో జరుగుతుంది. సో ఈ వ్యాస పూజ అటెండ్ అవ్వడము అని అంటే లైఫ్లో ఒక అత్యంత ఇంపార్టెంట్ ఘట్టం. ఎవరైతే వ్యాస పూజకి అటెండ్ అవుతారో వాళ్ళు అదృష్టవంతులు. అలాంటి వ్యాస పూజను చేయడానికి కూడా మనకి ఎంతో, వ్యాస పూజలో మనం కూడా భాగం పంచుకోవడము అంటే కూడా అది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఒక శిష్యుడికి సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే వ్యాస పూజ ఎప్పుడు వస్తుంది అని శిష్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తమ గురువుకి జరిగేటువంటి వ్యాస పూజకి అటెండ్ అవ్వడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. జనరల్గా తమ గురువుకి వ్యాస పూజ ఎప్పుడు చేస్తారు అని అంటే ఆయన బర్త్డే రోజు చేస్తారు, లేదంటే బర్త్డేకి వాళ్ళు నిర్ణయిస్తారు ఒక తిథుల ప్రకారంలో, డేట్ ప్రకారంలో. లేదు అని అంటే కనుక ఆయన దీక్ష తీసుకున్నటువంటి రోజును, అంటే తన గురువు నుంచి తాను దీక్ష తీసుకున్నటువంటి రోజును, ఏదో ఒక రోజుని వ్యాస పూజ చేసడానికి ఒక ఒక తిథిగా వాళ్ళు పరిగణించి, శిష్యులందరూ పరిగణించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తన శిష్యులందరూ అక్కడికి వచ్చి
ఆ గురువుకి వ్యాస పూజ చేయటము అనేటువంటిది జరుగుతుంది. అది అది ఆధ్యాత్మికమైనటువంటి ఘట్టం, దాన్ని భౌతికంగా ఎప్పుడు ఆలోచించకూడదు. గురువుకి పాదాలు కడగడం, గురువుకి పూజ చేయడం, ఇవన్నీ చూసి ఒక వ్యక్తికి పూజ చేస్తున్నారు అనేటువంటి భావనలు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే గురువుకి పూజ చేయటం అంటే భగవంతుడికి పూజ చేసిన దాంతోనే సమానం. కాబట్టి ఎవరైనా సరే జయప్రదాక స్వామి మహారాజ్ శిష్యులు ఉంటే వచ్చే నెల 26వ తారీఖు మాయాపూర్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందరూ మాయాపూర్లో ఉండండి, మాయాపూర్లో గురువుకి పూజ జరుగుతుంది, గురు పూజలో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప అవకాశం. ప్రత్యక్షంగా భగవంతుడిని పూజించటము, ప్రత్యక్షంగా భగవంతుని ఎవరైనా పూజించారా? ప్రత్యక్షంగా భగవంతుని పూజించడం అంటే అదే, ఓకే, వ్యాస పూజ. కాబట్టి అందరూ కూడా వ్యాస పూజలో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 49వ శ్లోకం. నయత్ ప్రసాదాయుత భాగలేశం, నయత్ ప్రసాదాయుత భాగలేశం, అన్యే చ దేవా గురువో జనా స్వయం, మన్యే చ దేవా గురువో జనా స్వయం, కర్తుం సమేత ప్రభవంతి పుంసా, కర్తుం సమేత ప్రభవంతి పుంసా, స్థమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే, స్థమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. దేవతలు, నామమాత్ర గురువులు, ఇతర జనులు స్వతంత్రముగా కానీ లేదా అందరూ కలిసి గాని నీ కరుణలో 10,000 వంతు కరుణనైనా చూపజాలరు. కనుకనే నీ పాద పద్మాశ్రయమును నేను పొందగోరుచున్నాను. భాష్యం చదవను. భాష్యం. కామైశ్వరైస్త జ్ఞాన ప్రపద్యంతేన్య దేవతాః అని చెప్పబడినది అనగా భౌతిక వాంఛా ప్రేరితులకు జనులు సత్వర ఫలప్రాప్తికి దేవతలను అర్చింతురు. విష్ణు భగవానుడు తన భక్తికి అజ్ఞానవర్తి కాబోడు కనుక వారు సాధారణంగా విష్ణు భక్తులు కాగోరురు. ఏ వరమైతే మరిన్ని వరములుగా అవసరమగునట్లు చేయును అట్టి వరమును విష్ణు భగవానుడు తన భక్తులకు వసుగుడు. దేవతార్చన ద్వారా మనుషుడు ఫలమును పొందవచ్చును, కాని భగవద్గీత యందు వివరింపబడినట్లు దేవతల వలన పొందినట్టి గొప్ప గొప్ప వరములన్నీ తాత్కాలికములే. అనంతవంతు ఫలం తేషాం తద్భవత్సల అంతవంతు ఫలం తేషాం తద్వత్సల మేధసాం. దేవతలు స్వయముగా తామే తాత్కాలికమైన వారు గనుక వారసుగిన వరములు కూడా తాత్కాలికములు, శాశ్వత విలువల రహిత శాశ్వత విలువ రహితములు అయ్యుండును. అట్టి వరములను గోరువారు నిక్కముగా జ్ఞానహీనులే. కానీ విష్ణు భగవాన్ని వరములు దానికి భిన్నమైనవి. ఆ దేవదేవుని కరుణచే మనుషుడు పూర్తిగా భౌతిక కల్మష రహితుడై భగవద్ధామమును చేరగలడు. కనుక దేవతలు వసగడి వరములు శ్రీకృష్ణ భగవాన్ వరములతో 10,000 వంతైనను పోలవు. ఈ కారణమున మనుషుడు దేవతలు లేదా కపట గురువుల వరములను పడయుటకు యత్నించుట ఎంత మాత్రమూ తగదు. అతడు కేవలం శ్రీకృష్ణ భగవాన్ని వరమును పడియుటకే ఉవ్విళ్ళూరవలను. ఈ విషయమున ఆ దేవదేవుడు భగవద్గీత 18.66 నుండి ఇట్లు పలికను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. సర్వ విధములైన ధర్మమును భజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సమస్త పాపం నుండి నేను ముక్తుని గావింతును. భయము నందకము, ఇదే మహోన్నత మగు వరము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇక్కడ సత్యవ్రతుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో అసలు మేము నామమాత్ర గురువులకి దేవతలకి పూజ చేయటం వల్ల మేము పొందేటువంటి లాభము లేదు అని అంటే, నీకు పూజ చేయటం వల్ల మేము పొందేటువంటి లాభము రెండింటిని కనుక కంపేర్ చేస్తే అసలు నీకు పూజ చేయడం వల్ల మాకు కలిగేటువంటి లాభం ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. నామమాత్ర గురువులు అంటే ఎవరండి? నామమాత్ర గురువులు అంటే పరంపరలో లేనటువంటి వాళ్ళు. ప్రామాణికమైన పరంపరలు 4 ఉన్నాయి. ఈ 4 పరంపరల్లో కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే నామమాత్ర గురువులే మనం అనుకోవచ్చు. మనకి చాలా మంది గురువులు ఉన్నారు బయట, వాళ్ళందరూ కూడా మేము ప్రామాణికమైన చెప్తారు. వాళ్ళందరి మాటలు విని మనం కూడా గురుదీక్షలు తీసుకుంటూ ఉంటాం, ఆయన్ని గురువుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి దీక్ష ఏమవుతుంది? మనల్ని కృష్ణుడికి కనెక్ట్ చేయదు, భగవంతుడికి కనెక్ట్ చేయడు, మూలానికి కనెక్ట్ చేయదు. ఎందుకంటే వాళ్లే మూలానికి కనెక్ట్ అయ్యలేరు. వాళ్లే మూలానికి కనెక్ట్ అవ్వనప్పుడు మనల్ని ఎలా మూలానికి కనెక్ట్ చేస్తారు? అందుకని అలాంటి గురువులు నామమాత్ర గురువులు అంటారు. ఇప్పుడు చూడండి, శుక్రాచార్యుడు కూడా కృష్ణుడికి కనెక్ట్ చేయలేదు. ఎవరిని? తన శిష్యుడైనటువంటి బలి మహారాజుని.
అందుకని బలి మహారాజు ఏం చేశాడు, చాలా తెలివిగా, నువ్వేం గురువువి, ఒకవేళ నువ్వు నన్ను భగవంతుడితోటి కనెక్ట్ చేయనప్పుడు ఒక గురువుగా నీకున్నటువంటి అర్హత ఏంటి అని చెప్పేసి గురువు మాట వినడం మానేసి గురువుని త్యజించి ఆయన భగవత్ సేవ చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక వ్యక్తి భగవత్ సేవను మాత్రం చేయడానికి అంగీకరించేటువంటి వ్యక్తి గురువు. ఒక వ్యక్తిని భౌతికమైనటువంటి బంధనాల నుంచి తప్పించి భగవంతుడితో కనెక్ట్ చేసేటువంటి వాడు గురువు. కానీ మీరు ఏ ఇతర ఇతర వ్యక్తులైనా సరే గురువుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు, కర్మకాండంలో ఉండేటువంటి వాళ్ళు, స్మార్థులు, వీళ్ళందరూ కూడా గురువుగా పరిగణించడానికి లేదు. అలాంటి వాళ్ళని నామమాత్ర గురువులు అంటారు. నామమాత్ర గురువులకు కూడా పూజలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నామమాత్ర గురువులను కూడా భగవంతుడితో సమానంగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేసేటువంటి పూజల వల్ల లాభం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సత్యవ్రత మహారాజు తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చేసేటువంటి అర్చన, అలాంటి వాళ్ళకి చేసేటువంటి శరణాగతి భావము, అలాంటి వాళ్ళ ద్వారా పొందుతున్నటువంటి జ్ఞానము, అలాంటి వాళ్ళకి చేస్తున్నటువంటి ఏ సేవ అయినా సరే ఎలాంటి లాభము లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఆ లాభాన్ని పరంపరలో ఉన్నటువంటి గురువు ద్వారా పొందినటువంటి లాభంతో పోల్చడానికే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి గురువు చాలా ముఖ్యం మన జీవితంలో. అలా అని ఎవరు పడితే వాళ్ళని గురువుగా పొందకూడదు, ముఖ్యం కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని గురువుగా పొందకూడదు. గురువుని పొందడము అంటే అంత ఈజీగా పొందేటువంటిది కూడా కాదు. సో చాలా మంది గురువుని నేను ఈజీగా పొందేస్తాను, ఈజీగా పొందేస్తాను, మా ఊర్లో గురువు ఒకసారి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తే మాకు గురువు దొరికేస్తారు, నేను గురుదీక్ష తీసేసుకున్నాను అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు మంత్రం ఇచ్చేశారు, మంత్రం చెప్పేశారు, నా చెవిలో చెప్పారు, నేను ఆ మంత్రాన్ని నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే ఒక గురువు ఒక వ్యక్తికి ఒక మంత్రం, ఇంకో వ్యక్తికి ఇంకొక మంత్రం, ఇంకొక వ్యక్తికి ఇంకొక మంత్రం. ఒక గురువు ఒక మంత్రాన్ని కాదు ఇచ్చేది, 100 రకాల మంత్రాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మంత్రం ఇస్తాడు. ఏ వ్యక్తికి ఏ మంత్రం ఇచ్చాడో ఆ వ్యక్తికే తెలుస్తుంది, ఇంకొక వ్యక్తికి తెలియదు. ఇలాంటి ఆచారాలు, ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి అసలు ఎవరు ఇచ్చారు ఆ మంత్రం? ఎవరికి హక్కు ఉంది భగవంతుడి యొక్క నామాన్ని ఇష్టం వచ్చినట్లు ఇవ్వడానికి? ఎవరు ఇస్తారు అలా మంత్రాలు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్కరికి ఇంకొక పేరు, అలా ఇచ్చేటువంటి దీక్ష దీక్ష అనరు. అలాంటి దీక్ష మనల్ని ముక్తి దాకా తీసుకెళ్ళదు, భగవంతుడి దగ్గర పాదాల దగ్గరికి అయితే అసలే తీసుకెళ్ళదు, భగవత్ సేవ మనకు అసలే దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనందరికీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి గురువు దొరకడు. దురదృష్టవశాత్తు మనం ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఇలాంటి వాళ్ళ ద్వారా మనం గురువుని పొందేసి అలాంటి గురువు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళకి పూజలు చేసి వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళు చెప్పిందంతా విని మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. భగవంతుడు మీకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించి మీ మనసులో ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఆయన అర్థం చేసుకొని మీకు అన్యాయం జరిగిపోయిందని మీ దగ్గరికి శుద్ధ భక్తుల్ని పంపిస్తారు. శుద్ధ భక్తుల్ని పంపించి పొరపాటున నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు, ఇప్పుడైనా సరే ఇటు తిరుగు అని మీకు ఇండికేషన్స్ ఇస్తారు. శుద్ధ భక్తుల సాంగత్యం అంత ఈజీగా దొరకదు. శుద్ధ భక్తులు ఎవరో ఒకళ్ళు తగిలితే తప్ప మన జీవితంలో మనం ప్రామాణికమైనటువంటి గురువు వరకు మనం వెళ్ళాం. అలాంటి అదృష్టం మనందరికీ వచ్చింది. మనందరం కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలోకి రాగలిగాము. లేదు అని అంటే కనుక జన్మ మృత్యు అనేటువంటి దాన్ని తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యేది కాదు. అలాంటి గురువులను పొందినప్పుడు మనం ఏ విధంగా అయితే జన్మ మృత్యువులను తప్పించుకోలేమో అదేవిధంగా దేవతారాధకులు కూడా జన్మ మృత్యువులను తప్పించుకోలేదు. ఎందుకంటే దేవతారాధకులే తాత్కాలికమైనటువంటి వాళ్ళు, దేవతలే తాత్కాలికమైనటువంటి వాళ్ళు. అలాంటి దేవతలే తాత్కాలికమైనప్పుడు దేవతారాధకులు పొందినటువంటి ఏ లాభమైనా సరే, ఏ కోరికలు వాళ్ళు తీర్చుకున్నటువంటి కోరికలైనా సరే, దేవత ద్వారా వాళ్ళు పొందుతున్నటువంటి ఐశ్వర్యాలైనా సరే కూడా తాత్కాలికం. ఎందుకంటే ఇచ్చిన వాడే తాత్కాలికమైనప్పుడు ఇవ్వబడింది కూడా తాత్కాలికమే అవుతుంది. జన్మ మృత్యు వలయంలో మనం పరిభ్రమిస్తూనే ఉంటాము. అలాంటి దేవతారాధకులకుని కృష్ణుడు మనకి అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే మనం పెట్టుకున్నటువంటి ఈ నియమాలని, నిబంధనలని, మనం కొని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క ధర్మాలని, వీటన్నిటిని వదిలిపెట్టేసేయండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు తెలియజేశారు. సో ఈ ధర్మాలన్నింటినీ వదిలేసి నన్ను పూజించండి, నాకు భక్తులు అవ్వండి, నన్ను స్మరించండి, నా నామాన్ని జపించండి అన్నారు. ఇది నిజమైనటువంటి
శరణాగతి ఇది నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియజేశారు. ఇంత స్పష్టంగా భగవద్గీతలో మనకి ధర్మం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి సో మనమందరం కూడా అన్ని ధర్మాలని త్యజించి కృష్ణ భక్తిని తీసుకోవడము అనేటువంటి ఉత్తమమైనది అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే సత్యవ్రతుడు కూడా తన ప్రార్థనలో అది తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ 50వ శ్లోకం రాధారాణి మాతాజీ. అచక్షురంధస్య యథాఘ్రణీకృతం హరే కృష్ణ హరే కృష్ణ అచక్షురంధస్య యథాఘ్రణీః తథా జనస్యావిదుషో బుధో గురు తథా జనస్య విదుషో బుధో గురు తమర్క దృక్ సర్వ దృశ్యాం సమీక్షణ తమర్క దృక్ సర్వ దృశ్యాం సమీక్షణ వృతో గురుర్నా స్వగతిం భుభుత్సతాం ృతో గురుర్నో స్వగతి దృష్టి గోచరించని అంధుడు మరి ఒకని అంధుణ్ణి మార్గదర్శకునిగా చేసుకునినట్లు జీవిత లక్ష్యము నెరగని జనుడు మూర్ఖుడు అజ్ఞానుడు అయిన వ్యక్తినే తమ గురువుగా స్వీకరించరు. కానీ నేను ఆత్మానుభూతి ఎందు అనురుక్తుడను కనుక దేవదేవుడ రఘు నిన్ను గురువుగా స్వీకరించి తిని ఏలయనగా నీవు సర్వత్రా కాంచగలిగిన వాడవు, సూర్యుని వలె సర్వజ్ఞుడు అయి ఉన్నావు. హరే కృష్ణ భాష్యం. అజ్ఞానముచే చుట్టివేయబడి జీవిత లక్ష్యము నెరగజాలని బద్ధజీవుడు పదగారడి చేయగలిగిన వాడు, మూర్ఖుని అబ్బురపరిచేడి మాయాజాలము ప్రదర్శించేడి వాడునగు వ్యక్తిని గురువుగా స్వీకరించును. మూర్ఖుడగు వ్యక్తి యోగ బలముచే బంగారం సృష్టించగల వానిని గురువుగా స్వీకరించుట ఒక్కొక్కప్పుడు జరుగుచుండును. అట్టి శిష్యుడు జ్ఞానరహితుడు కనుక బంగారము సృష్టించటే గురువునకు ప్రామాణికమనచు అనుచు ఆలోచింపజాలడు. అది ఏ ప్రమాణమే అనుచు అసంఖ్యాకముగు బంగారు గనులను సృష్టించిన శ్రీకృష్ణ భగవాన్ని ఎందులకై అతడు గురువుగా అంగీకరింపరాదు. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే. బంగారు గనులయన్నీయు భగవత్ శక్తి చేతనే సృజించబడినవి. అట్లయినచో ఏదో కొంత బంగారం చే సృష్టించడి ఇంద్రజాలకుని ఎందులకై గురువుగా అంగీకరింపవలను. జీవిత లక్ష్యం నెరగని అందులే అట్టి గురువులను ఆశ్రయించరు. కాని సత్యవ్రతుడు జీవిత లక్ష్యము నెరిగిన వాడు, దేవదేవుని గురించి ఎరిగిన వాడు కనుక ఆ భగవంతుణ్ణి అతని గురువుగా స్వీకరించను. దేవదేవుడు లేదా అతని ప్రతినిధి మాత్రమే గురువు కాగలడు. మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను శరణిదొచ్చినంతనే మనుషుడు మాయాబంధం నుండి విడివడగలడు అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కనుక శిష్యుడు భగవద్భవబంధ ముక్తిని గోరినచో అతనికి కృష్ణ శరణాగతిని ఉపదేశించుటే గురువు యొక్క కార్యము, అది ఏ గురువు యొక్క లక్షణము. ఈ నియమమునే శ్రీ చైతన్య మహాప్రభు యారే రేఖ తర తారే కహ కృష్ణ ఉపదేశ అని ఉపదేశించిరి అనగా కృష్ణ ఉపదేశ పదమును అనుసరించనట్టి వాణిని గురువుగా అంగీకరించరాదని బోధింపబడినది. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు. సో ఎవరైతే ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా పొందుతారో వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు అంధులు అనేటువంటి విషయాన్ని తెలియదు. వాళ్ళకి జీవిత లక్ష్యం తెలియకపోవడం వలన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని సత్యవ్రతుడు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఇది చాలా డీప్ గురువుకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సత్యవ్రతుడు మాట్లాడుతున్నటువంటిది. నేను స్వయంగా భగవంతుడే గురువుగా పొందుతాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే నాకు వాళ్ళు వీళ్ళు వద్దు, ఎందుకంటే ప్రామాణికమైనటువంటి గురువులు బయట దొరకడం కష్టం. ఎవరైనా ప్రామాణికమైనటువంటి గురువుని దొరికితే మాత్రం వదిలిపెట్టకూడదు. అలాంటి సత్యవ్రత మహారాజు స్వయంగా భగవంతుడే దర్శనం చేసుకోగలిగారు, భగవంతుడితోనే మాట్లాడగలిగారు, భగవంతుడే స్వయంగా సత్యవ్రత మహారాజు కోసం మత్స్యావతారంలో కూడా రాగలిగారు. మరి అలాంటి వ్యక్తి స్వయంగా భగవంతుడిని ముఖాముఖి చూడగలిగినటువంటి వ్యక్తి భగవంతుని గురువుగా పొందడంలో తప్పు లేదు. మరి మనం భగవంతుని ముఖాముఖిగా చూడలేము కాబట్టి మనకి భగవంతుడి యొక్క ప్రతినిధి మనకు గురువుగా కావాలి. భగవంతుడి యొక్క ప్రతినిధిని మనం రిజెక్ట్ చేసినప్పుడు భగవంతుడు కూడా మనకు ముఖాముఖి దొరకరు.
భగవంతుడు ప్రతినిధి ఇక్కడ ఉన్నా కానీ నాకు ఈయన అవసరం లేదు, నాకు కృష్ణుడే కావాలి అని అనుకునేటువంటి వ్యక్తికి భగవంతుడు ముఖాముఖి దర్శనం ఇవ్వరు. నా భక్తుడిని పంపించాను, ఆ భక్తుడికి పూజ చెయ్యి, ఆ భక్తుడికి గురువుగా పొందు అని అంటే మనం అది రిజెక్ట్ చేసేసామనుకోండి, భగవంతుడు ఏమి మనకేమి ప్రసన్నం అవ్వరు. యాక్చువల్గా మనం అందరం కూడా కృష్ణుని చూడాలి, ముఖాముఖి చూడాలి అనేటువంటిది కూడా ఒక కోరిక ఉంటుంది మనందరికీ. అది కేవలం ఆధ్యాత్మిక విషయంలోనే సాధ్యమవుతుంది, అది ఇక్కడ సాధ్యం కాదు, భౌతిక విషయంలో సాధ్యం కాదు. భగవంతుడు మన మీద కరుణ చూపించి ఎప్పుడో ఒకసారి మన కలలోనో మన ఊహలలోనో మన మనస్సులోనో ఎప్పుడో ఒకసారి ఒక దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏ విధంగా అయితే నారదుడికి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారో అలా భౌతిక విషయంలో ఉన్నప్పుడు. కానీ నేను మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే, సో అలా మనం భగవంతుడిని పూజ చేయాలి, భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి కుతూహలము ఉత్సాహము మనకు ఉన్నప్పుడు మన టెంపుల్లోనే ఉన్నటువంటి గురువుని వదిలిపెట్టి, మన టెంపుల్కి గురువు వచ్చినా కానీ మనం ఎంతమంది గురువుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం? మనం ఉన్నటువంటి ఊర్లోనే గురువు ఉంటే మనం ఎన్ని రోజులు మన పని వదులుకొని మరి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి సేవ చేయడానికి, గురువుని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? లేదు అంటే మనం బెంగళూరులో ఉంటే తిరుపతికి గురువు వచ్చారనుకోండి, మనం అందరం తిరుపతికి పోతున్నాము. అంత దగ్గరలోకి మన దగ్గరికి గురువు వచ్చినా కానీ ఆయన మనం దర్శనం చేసుకోవడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించలేదు. అది కృష్ణుడు వచ్చారు ఇక్కడికి, తిరుపతిలో కృష్ణుడు ఉన్నారు అని అంటే ఎంతమంది వెళ్తారు? లేదంటే మదిరి పక్కన నెమల్లో కృష్ణుడు వచ్చారు అని అంటే ఎంతమంది వెళ్తారు? అందరూ వెళ్తారు. అదే మదిరికే గురువు వచ్చారంటే ఎంతమంది వెళ్తారు? ఇంకా చాలా మంది విజయవాడకు వచ్చారంటే అక్కడ వాళ్ళు వస్తారు కష్టం. ముందు మన పల్లె ఇంపార్టెంట్ అనుకుంటాం. సో గురువుని కృష్ణుడిగా భావించకుండా ముఖాముఖి కృష్ణుడిని దర్శనం చేసుకున్నట్లే గురువుని దర్శనం చేసుకుంటే, ఎందుకంటే గురుముఖమే కృష్ణుడి ముఖం, గురువు ముఖానికి కృష్ణుడి ముఖానికి ఏమీ తేడా లేదు. అలాంటి గురువుని మనం గనక మనం వదిలేస్తే మనకి కృష్ణుడు కూడా దొరకరు. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క మాటని బోధిస్తూ ఉంటారో వాళ్లే శుద్ధ భక్తులు, వాళ్లే గురువులు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే సమస్త సృష్టిని సృష్టించగలిగినటువంటి భగవానుడికి ఒక బంగారు గనిని సృష్టించడం కష్టమా? ఇప్పుడు మనం పెట్టుకుంటున్నటువంటి బంగారం అయితే, బంగారు గనులు అయితే ఎవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించాడు. అలాంటి భగవంతుడిని వదిలేసి ఇంద్రజాలం చేసి గాలిలో ఇంచి ఒక బంగారం ఉంగరం తీసి మీ చేతిలో పెట్టారనుకోండి, ఎవరైనా గాలిలో శివలింగాలు తీసేవాళ్ళు ఎవరైనా చూసారా? మీరు గాలిలోంచి వాచీలు తీసేవాళ్ళని చూసారా? గాలిలోంచి బంగారం తీసేవాళ్ళని చూసారా? విన్నాం ప్రభుజీ. విన్నాం కాదు, చూసాం కూడా. అలాంటి వాళ్ళని ఫోటోలు పెట్టుకొని మనం పూజలు కూడా చేసాం, ఊరు ఊర రోడ్డు రోడ్డు వీధి వీధి పూజలు చేశారు. ఓకే, వాళ్ళకి వచ్చింది కొంత ఇంద్రజాల విద్యే. వాళ్ళని బంగారు గని సృష్టించమనండి. నువ్వు బంగారం సృష్టించగలిగిన వ్యక్తివి, బంగారు గని ఎందుకు సృష్టించలేవు అని అడగండి. భగవంతుడు అయితే సృష్టిస్తారు, భగవంతుడు అయితే బంగారు గనిని కూడా సృష్టించగలడు. ఏదో ఉంగరాన్నో లేకపోతే ఒక చిన్న ఒక గ్రాము బంగారాన్నో తన గాల్లో ఇలా అనేసి ఇలా పట్టేసుకొని చేతిలో పెట్టేస్తే ఆయన దేవుడు అని భావించి ఆయనకి పూజలు చేసి అదొక పెద్ద ఉద్యమంలా చేసేసారు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం. ఓకే, ఇది ఇలాంటి వ్యక్తులని అంధులు అని అంటున్నారు సత్యవ్రత మహారాజు. ఇలాంటి వ్యక్తులని అంధులు అని అంటున్నారు. అంధులు అంటే ఎవరండి? అజ్ఞానులు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు అంధులు. సో అలాంటి గురువుల్ని స్వీకరించకండి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, నేనే భగవంతుడిని, నేనే గురువుని, నన్నే స్వీకరించండి, చూడండి నేను గురువుని అని నమ్మడం కోసం గాల్లో ఇలా అని ఒక ల్యాప్టాప్ తీసి చేతిలో పెట్టేస్తారు, గాల్లో ఇలా అని ఒక అలాగే ఏమో ఇంద్రజాలం తెలిసి ఉండొచ్చు. అలా మాయలు మంత్రాలు అనేటువంటిది అది భగవంతుడితో సమానం, ఎవరికి ఎవరిని చెయ్యదు. ఓకే, ఒక ఇంద్రజాలం నేర్చుకున్నటువంటి వ్యక్తి భగవంతుడు ఒకటే అవుతారు, ఒకళ్ళు ఎప్పటికీ కాలేరు. కాబట్టి మనం అలాంటి వాళ్ళ ట్రాప్ లో పడిపోయి మన జీవితాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 51వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. జనో జనస్వాధిషతే సతీం గతిం
జనో జనస్య దిశతే సతిం గతిం. యయా ప్రపద్యేత దురత్యయం తమః. యయా ప్రపద్యేత దురత్యయం తమః. త్వం త్వవ్యయం జ్ఞానమమోఘ మంజసాం. త్వం త్వవ్యయం జ్ఞానమమోఘ మంజసా. ప్రపద్యతే యేన జనో నిజం పదం. ప్రపద్యతే యేన జనో నిజం పదం. లౌకికుడగు నామమాత్రపు గురువు లౌకికులకు తమ శిష్యులకు సామర్థ్యములను గూర్చి ఉపదేశించును. అట్టి ఉపదేశముల వలన ఆ మూర్ఖ శిష్యులు తమోమయ స్థితి అందే కొనసాగుదు. కానీ నీవు శాశ్వతమైన జ్ఞానము నస్కుదువు. అట్టి జ్ఞానమును బడిసటి బుద్ధిమంతుడు శీఘ్రమే నిజ పదమును నెలకొనగలడు. ఉపాధి వారి భాష్యము. నామమాత్ర గురువు కేవలము భౌతిక లాభము గూర్చియే తమ శిష్యులకు ఉపదేశించు. ఇంద్రియ భోగార్థము దేహము ఆరోగ్యంగా ఉంచడి విషయమున బుద్ధి పెరుగునట్లు ధ్యానము కావింపమని కొందరు గురువులు బోధించు. మైథుని సుఖము జీవిత చరమ లక్ష్యమని అందువలన సక్తానుసారం మైథుని సుఖము అనుభవింపమని ఇంకొక గురువు సలహా ఇచ్చును. మూర్ఖులకు గురువుల యొక్క ఉపదేశం ఇట్లే ఉండును. అనగా మూర్ఖుడకు గురువు యొక్క ఉపదేశము వలన మనుషుడు నిరంతరము మనుజుడు నిరంతరము సంసారములనే పడి ఉండి క్లేశములు అనుభవించు. కానీ మనుజుడు బుద్ధిమంతుడి భగవత ఉపదేశములను అనగా భగవద్గీత యందు తెలుపబడిను లేదా కపిల భగవానుడు తెలిపిన సాంఖ్యాయోగములను చెప్పబడిన స్వీకరించినచో అతి శీఘ్రమే ముక్తిని బడిసి ఆధ్యాత్మిక మూల పదము నెలకొనగలడు. ఇచ్చడు నిజం పదం అను పదములు ప్రధానమైనవి. భగవదంశగా జీవుని వైకుంఠ లోకముల్లో అనగా క్లేశరహితముకు పదము స్థానము జన్మ హక్కు అయి ఉన్నది. కనుక ప్రతి ఒక్కడు దేవదేవుని ఉపదేశములు అనుసరింపవలసి ఉన్నది. అప్పుడు తక్తాదేహం పునర్జన్మ నైతి మమేతిసో అర్జున అని భగవద్గీత ఎందు తెలిపబడినట్లు దేహత్యాగ అనంతరము మనుజుడు భగవద్ధామమును చేరును. శ్రీకృష్ణ భగవానుడు తన ఆది రూపముతో ఆధ్యాత్మిక జగత్తునందు వసించును. అతను ఉపదేశములు అనుసరించడి వాడు కూడా ఆ దేవదేవుని చేరగలడు. మమేతి అట్టి భక్తుడు ఆధ్యాత్మిక స్వరూపముతో భగవంతుని చెంతక చేరి అతనితో కలిసి ఆడుకొనుచు నృత్యము చేయుచు అది ఏ జీవిత చరమ లక్ష్యం. హరే కృష్ణ ప్రభు. ఓకే, లౌకికమైనటువంటి నామమాత్ర గురువులు ఏం చేస్తారండి అంటే మనకి లౌకికమైనటువంటి లాభాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అర్ధ కామ ధర్మ అర్ధ కామ మోక్షాన్ని ఇవ్వరు. అంటే ఇలాంటి అర్ధకామాలను ఇచ్చేటువంటి కామార్థాలను గూర్చే ఉపదేశాలు చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మనందరికీ కూడా ఇంటి జాగా విషయంలో ప్రాబ్లం వస్తే గురువు దగ్గరికి వెళ్దాం, పిల్ల పెళ్లి విషయంలో ప్రాబ్లం వస్తే గురువు దగ్గరికి వెళ్దాం, భౌతికమైనటువంటి అసౌకర్యాలు కలిగినప్పుడు గురువు దగ్గరికి వెళ్తాం, ఆస్తిపాస్తుల విషయాల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్తాం. అలాంటి ఆయన ఏం చేస్తారు, శిష్యుడు వచ్చేసారు కదా అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, ఏదో ఒక రెమెడీ చెప్తారు, మీరు ఎలా చెయ్యండి, ఈ పూజ చెయ్యండి, ఆ పూజ చెయ్యండి, ఆ నోము చెయ్యండి, ఈ నోము చెయ్యండి, ఈ వ్రతం చెయ్యండి అని చెప్తారు. అవన్నీ చెప్తే వాటిని గురువు చెప్పినటువంటి ఆదేశంగా భావించి మనం అందరం కూడా చేసేస్తాం. సో ఈ విధంగా జీవిత యొక్క లక్ష్యాన్ని తెలియచేయనటువంటి వ్యక్తి గురువు అవరు. కేవలం లౌకికమైనటువంటి అర్ధకామాలని మాత్రమే తీర్చేటువంటి వ్యక్తి గురువు అవరు. కానీ అలాంటి ఉపదేశాలను నువ్వు చెయ్యవు, ఎందుకంటే నిన్ను నేను గురువుగా పొందితే నువ్వు నాకు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తావు, శాశ్వతమైనటువంటి లాభాన్ని ఇస్తావు. ఆ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి నిజ పదములో నెలకొనగలడు. నిజ పదములో అంటే సరి అయినటువంటి మార్గం, భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గం. అంటే అనేక రకాల గురువులు ఇచ్చేటువంటి బోధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని భక్తిలో ఉంచవు, అవన్నీ కూడా మనల్ని భగవంతుడికి సేవ చేసేలా ఉంచవు, అవన్నీ కూడా మనల్ని భగవద్ధామానికి చేర్చవు. అలాంటి గురువులు పొందినటువంటి వాళ్ళు లౌకికులు. కాబట్టి నిన్ను కనుక గురువుగా పొందితే, నీ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళని కనుక గురువుగా పొందితే, ప్రామాణికమైనటువంటి నీ యొక్క రిప్రజెంటేటివ్స్ని గురువుగా కనుక నేను పొందగలిగితే అప్పుడు నేను సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్లు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఓకే, జీవిత లక్ష్యాన్ని తెలియచేయాలి మన గురువు, మనకి జీవిత లక్ష్యాన్ని తెలియచేయాలి. అంతే తప్ప శక్త్యానుసారము నువ్వు అన్నీ ఎంజాయ్ చెయ్యి అని చెప్పేటువంటి వ్యక్తి గురువు కాదు. ఓకే.
నీకున్న సమయాన్ని మొత్తం, నీకున్న శక్తిని మొత్తం ఉపయోగించు, నువ్వు భౌతికంగా ఎంత సుఖంగా ఉండాలో అంత సుఖంగా ఉండడానికి నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చెయ్యి అని చెప్పేటువంటి వాడు ఆధ్యాత్మిక గురువు ఎప్పటికీ కాలేడు. నెక్స్ట్ 52, కృష్ణకుమారి మాతాజీ. త్వం సర్వలోకస్య సుహృత్ ప్రియేశ్వరో. ఒక్క విషయం ప్రభు, తంసాస్వరాలోకస్య సుహతే ప్రియస్వరో. యత్మా గురుర్ జ్ఞానమభీష్ట సిద్ధి, యత్మా గురు జ్ఞానమభీష్ట సిద్ధి, తథాపి లోకో న భవంత మందధీర్, తదాపి లోకో న వక్తమంది, తథాపి లోకో న భవంత మందధీర్, తదాపి లోకో నవభక్తమంది మందది. జానాతి సంతం హృది బద్ధ కామః, జ్ఞానాతి సంసం హృది బద్ధ కామః. దేవుడు నీవు ఎల్లరకు సుహూర్తవు, ప్రియ పరమ ప్రియ మిత్రుడవు, నియమకుడవు, పరమాత్ముడవు, పరమ గురువుడవు, పరమ జ్ఞానదాతవు, సమస్త కోరికలను ఈడేర్చువాడవు అయి ఉన్నావు. కానీ నీవు హృదయంలో ఉన్నప్పటికీ కామవాంఛ వలన మూర్ఖుడు నన్నెరగజాలడు. భాష్యం ఇచ్చట మూర్ఖోత్తమునకు కారణం తెలుపబడినది. ఈ భౌతిక జగత్తు నందలి బుద్ధజీవుడు పూర్తిగా కామవాంఛతో నిండి ఉన్న కారణమున భగవానుడు ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నప్పటికీ ఈశ్వర సర్వభూతానాం హృదే సజ్జనం తిష్టతి అని అనిని ఎరగజాలకున్నారు. అనంతముగా బాహ్యమును ఎల్లరకు భగవానుడు ఉపదేశమొసగు సంసిద్ధుడై ఉన్నను ఈ మూర్ఖత్వం వలననే మనుజుడు అతని నుండి ఉపదేశమును బడైకున్నాడు. దదామి బుద్ధయోగం తం ఏన మమ మమ పయంతి తే అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా దేని ద్వారానైతే మనుజుడు భగవద్ధామమును చేరగలడు, అట్టి భక్తి యోగమును గూర్చి ఆ దేవదేవుడు ఉపదేశము నొసగలడు. కానీ దురదృష్టవశాత్తుగా జనులు అట్టి భక్తి యోగమును చేపట్టరు. ఎల్లరి హృదయాల్లో నిలిచిన వాడైన భగవానుడు భగవద్ధామమును చేరుటను గూర్చి పూర్తిగా ఉపదేశము నొసంగుటకు సిద్ధపడియున్నను కామవాంఛ కారణమున మనుజుడు లౌకికాత్మకృద్ధుడు భగవతేవాణి ముఖుడు అయ్యుండును. అందువలన అతడు భగవదుపదేశ రహితుడై యుండును. జ్ఞానము ద్వారా మనుజుడు తాను దేహము కాదని ఆత్మస్వరూపుడని ఎరగవచ్చును. కాని ప్రత్యక్షంగా భక్తి యోగమున నెలకొన్నదే జీవితం యొక్క నిజ ప్రయోజనము ఎంత మాత్రము సిద్ధించదు. భగవద్ధామమున కేగి భగవంతునితో కలిసి ఆడుట పాడుట విందారగించుడే అట్టి నిజమైన ప్రయోజనము. ఇవన్నీను ఆనందములోని వివిధ అంశములు. మనుజుడు బ్రహ్మస్థితికి వచ్చి జ్ఞానమును ద్వారా తన స్వరూపమును నెరగవచ్చునేమో గాని శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకున్నదే ఆధ్యాత్మిక జీవితమును అనుభవింపజాలడు. ఈ విషయమును ఇచ్చట అభీష్ట సిద్ధి అను పదము ద్వారా సూచింపబడినది. కేవలం భగవద్భక్తిలో నెలకొనుటకు ద్వారా మనుజుడు జీవిత చరమ లక్ష్యమును సాధింపగలడు. అప్పుడు ధామము చేరుటెట్లో భగవానుడు చక్కగా ఉపదేశించగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. పరమాత్మ రూపంలో నువ్వు ఆల్రెడీ ప్రతి మనిషి యొక్క హృదయంలో ఉన్నావు. అందుకనే నువ్వు అందరికీ కూడా పరమమిత్రుడివి, నియామకుడివి, పరమాత్ముడివి, పరమ గురువి, పరమ జ్ఞానదాతవు. సో సమస్త కోరికలని నువ్వే తీరుస్తావు. కానీ అందరికీ కూడా
ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి కోరికల కారణంగా వాళ్ళందరూ కూడా నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. పరమాత్మ రూపంలో నువ్వు వాళ్ళకుండి వాళ్ళకి అన్ని కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు మూర్ఖులు, అలాంటి మూర్ఖులు నిన్ను ఎప్పుడూ కూడా తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మనము భక్తి చెయ్యాలి, ఎప్పుడైతే మనము కృష్ణ భగవానుడికి శరణాగతులం అవ్వాలి, ఎప్పుడైతే మనము దృఢ సంకల్పంతో మనం గనక భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడికి సేవకులం అవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, సచ్చిదానంద రూపాన్ని మనం చూడాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు మనకి భగవంతుడు. అంటే హృదయం నుంచే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతారు, అంటే మనకి గురువుని ఇస్తారు. ఏ మార్గం ద్వారా అయితే నువ్వు భగవంతుడిని చేరుకోగలవో ఆ మార్గాన్ని నీకు చూపిస్తారు. అందుకని చాలా మంది అనేక మార్గాల్లో ఉన్నారు. అనేక మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం కారణంగా భగవంతుడు వాళ్ళకి నువ్వు ఉన్నటువంటి మార్గం తప్పు, నువ్వు పలానా మార్గంలో వెళ్ళు అని సూచనలు ఇస్తూ మీ దగ్గరికి గురువుని పంపిస్తారు. అంటే ఇప్పుడు ఒక భక్తుడి రూపంలో అయినా రావచ్చు, ఒక మిత్రుడి రూపంలో అయినా రావచ్చు, ఒక సోదరుడి రూపంలో అయినా రావచ్చు. కాకపోతే మన మనసులో గనక దృఢమైనటువంటి సంకల్పం గనక మనకి ఉంటే అప్పుడు భగవంతుడు మనల్ని లాగుతారు ఆయన వైపు, భగవంతుడే దారి చూపిస్తారు మనకి. అంటే ఎవరెవరైతే ఇప్పుడు వేరే మార్గాల్లో ఉన్నారో, భక్తి యోగంలో కాకుండా భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి మార్గంలో కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి గొప్ప భక్తి అనుకొని వాళ్ళు వాళ్ళు పొందుతున్నటువంటి అపరాధాల కారణంగా వాళ్ళు భక్తిలో పతనం అవ్వడమే కాకుండా వాళ్ళు నరకాలకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చిత్తశుద్ధితోటి దృఢ సంకల్పంతో భగవంతుడిని భక్తుడు కావాలి అని కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి యోగం రావట్లేదు. వాళ్ళ మనసులో బుద్ధిని భగవంతుడు కలిగించట్లేదు. వాళ్ళకి భక్తులు వచ్చి చెప్పినా వినరు, భక్తులు వచ్చి చెప్పినా వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసేసుకున్నారు, లోపలే మనసులోనే వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయం తీసేసుకున్నారు. స్ట్రాంగ్గా ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, నేను పోయే మార్గం కరెక్ట్, మీరు పోయే మార్గం కూడా నా మార్గానికి వస్తుంది తర్వాత అనేటువంటి స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నో జన్మల నుంచి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎన్నో జన్మల నుంచి పతనం చెందుతున్నటువంటి వ్యక్తులు, కనీసంగా ఈ జన్మలో అయినా ఇదన్నా చేస్తున్నారు సంతోషించాలి, ఇక భవిష్యత్ జన్మల్లో కనీసంగా భక్తులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ మార్గాన్ని మార్చుకొని తిరిగి సరి అయినటువంటి గురువుని ద్వారా, ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా భగవంతుడిని పొందగలిగితే అప్పుడు భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడితో ఆడుకోవచ్చు, భగవంతుడితో పాడుకోవచ్చు, భగవంతుడికి సేవ చేయొచ్చు. ఇది సచ్చిత్ ఆనందం. అంటే ఆనందం లేనటువంటి భక్తి, మన యాక్చువల్గా మన భక్తిలో సత్తుంది, చిత్తుంది, ఆనందం ఉంది. ఈ ఆనందం లేనటువంటి భక్తులు మిగిలినటువంటి మార్గాల్లో వాళ్ళందరూ కూడా అనుసరించేటువంటి మార్గాలు కాబట్టి ఇలాంటి ఒక ఆనందాన్ని పొందే స్థాయి వరకు కూడా మన భక్తి పెరగాలి. నెక్స్ట్ 53. శోభారాణి మాట త్వంత్వామహం దేవవరం వరేణ్యం, త్వం త్వామహం దేవవరం వరేణ్యం, ప్రపద్యైషం ప్రతిబోధనాయ, ప్రపద్యైషం ప్రతిబోధనాయ, చింత్యర్థదీపైర్భగవన్ వచోభిర్, చింతర్యదీపైర్భగవన్ వచోభిర్, గ్రంథీన్ హృదయాన్ వివృణుస్వమోకః, దేవా సమస్తమునకు పరమ నియామకునిగా దేవతలచే అర్చింపబడి నీకు నేను ఆత్మానుభూతి కొరకై శరణు దొచ్చుచున్నాను. నీ ఉపదేశమే జీవిత ప్రయోజనమును వెల్లడి కావించి హృదయ గంధిని ఛేదింపుము, జీవిత గమ్యము నెరకపరచుము. భాష్యము, జనులకు
గురువెవరో తెలియదనియు జీవిత లక్ష్యము నెరకపరచడి గురువును కనుగొనుట అతి కష్టమనియు ఒకప్పుడు వాదన జరుగుచుండును. ఈ ప్రశ్నలకు సమాధానముగా సత్యవ్రతుడు భగవంతునే నిజమైన గురువుగా అంగీకరించడి విధమును మనకు చూపుచున్నాడు. ఈ భౌతిక జగత్తులో వ్యవహరించవలసిన విధమును గూర్చి భగవద్ ధామమునకు వెడలవలసిన విధమును గూర్చి భగవానుడు భగవద్గీత యందు పూర్తిగా ఉపదేశించి ఉన్నాడు. కనుక కేవలం మూర్ఖులే అయినటువంటి నామమాత్రపు గురువులచే మనుజుడు పెడద్రోవ పట్టన అవసరం లేదు. దానికి బదులు అతడు దేవదేవునే సాక్షాత్తుగా గురువు లేదా ఉపదేశకునిగా గాంచవచ్చును. అయినను గురువు యొక్క సహకారము లేనిదే భగవద్గీతను అవగతం చేసుకొనుట అతి కష్టం. కనుకనే గురువు పరంపర విధానమును లభించును. ఇదేం పోయింది, వినబడుతుందా ప్రభుజీ? వినిపిస్తుంది, మీరు చదవండి. పరంపర విధానమును లభించును. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు 4.34 యందు ఇట్లు ఉపదేశించాను. బండి చేసి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకే యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ప్రత్యక్షముగా ఉపదేశము కావించెను, అందువలన అర్జునుడు తత్వదర్శియే. అతడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. అదే విధముగా అంతరంగిక భక్తుడగు అర్జునుని అడుగు జాడలలో మనుజుడు శ్రీకృష్ణ భగవానుని పరమ ఆధిక్యమును తప్పక అంగీకరింపవలెను. వ్యాసుడు, దేవలుడు, అసితుడు, నారదుడు, తదనంతరము రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కుడు, విష్ణుస్వామి, అటు పిమ్మట మహాచార్యుడగు శ్రీ చైతన్య మహాప్రభువు అట్టి పరమాధిక్యమును బలపరిచియున్నారు. అయినచో గురువును కనుగొనుటలో కష్టమేమున్నది? మనుజుడు నిజముగా శ్రద్ధావంతుడైనచో గురువును అన్వేషించి సమస్తమును నేర్వగలడు. ఈ ప్రకారము సత్యవ్రతుడు మనకు మహాజనుల వైపునకు మార్గమును చూపుచున్నాడు. మహాజనో ఏన గత సస్పంద. కనుక మనుజుడు దేవదేవుని దశావతారుడు, శరణు జొచ్చి అతని వలన ఆధ్యాత్మిక జగత్తును గూర్చియు జీవిత లక్ష్యమును గూర్చియు నేర్వలేను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడే స్వయంగా సమస్త జగత్తుకి కూడా పరమ నియామకుడు కాబట్టి, అలాంటి పరమ నియామకుడు అయినటువంటి భగవంతుడు దేవతలతోడు కూడా అర్చింపబడతాడు. అలాంటి నీకు నేను ఆత్మానుభూతి కోసం శరణు పొందుతున్నాను నిన్ను అంటే స్వయంగా భగవంతుడే గురువుగా కోరుకుంటున్నారు ఆయన సత్యవ్రత మహారాజు. ఈ ఉపదేశమును జీవిత ప్రయోజనము వెల్లడి కావించి హృదయ గ్రంథిని ఛేదింపము. అంటే ఇప్పుడు గురువుకి మనం శరణు పొందాము అని అంటే గురువు మనల్ని ఏం చేస్తారు? గురువు మనకి చేయాల్సింది ఏమిటి అని అంటే మన హృదయ గ్రంథిని ఛేదించాలి. హృదయ గ్రంథిని ఛేదించడం అంటే సాధ్యమైన విషయం కాదు, అది చిన్న విషయం కాదు. హృదయ గ్రంథి అంటే భౌతికమైనటువంటి విషయాల నుంచి మనల్ని బయటపడేయడం. మనం అందరం కూడా ఈ యొక్క భౌతిక విషయాల పట్ల, భౌతిక బంధాల పట్ల బంధింపబడి ఉన్నాం. ముడులు వేసి ఉన్నాయి, ఒకటి కాదు చిక్కు ముళ్ళు పడి ఉన్నాయి. ఈ గ్రంథి అంటే ముడి. ఈ ముడుల్ని ఛేదిస్తే తప్ప మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం, ఆత్మానుభూతిని పొందగలుగుతాం, జీవిత గమ్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాంటి జీవిత గమ్యాన్ని తెలియచేసేటువంటి వాడు, మన హృదయ గ్రంథిని ఛేదించేటువంటి వాడు మనకి గురువే. అలాంటి గురువుని మనం ఆశ్రయించి సేవ చేసి వినయంగా ప్రశ్నలు వేస్తే తప్ప మనకి గురువు ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందలేము. ఎందుకంటే గురువుకి ఆల్రెడీ ఆ జ్ఞానం తెలుసు కాబట్టి, గురువు ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని తత్వంతో సహా తెలుసుకుని ఉన్నారు కాబట్టి అలాంటి గురువు మాత్రమే మనకి హృదయ గ్రంథిని ఛేదించగలరు. అలాంటి గురువులు కొంతమంది ఇక్కడ ఉదాహరణగా శ్రీల ప్రభుపాదుల వారు తెలియచేయడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ, సారీ శ్రీష మాతాజీ. శ్రీ శుక ఉవాచ.
ఇత్యుక్తవంతం నృపతిం భగవాన్ ఆదిపురుషః. ఇత్యుక్తవంతం నృపతిం భగవాన్ ఆది పురుషః. మత్స్యరూపీమహంబోధో మహాంబోధో విహరంస్తత్వమబ్రవీత్. మత్స్యరూపీ మహాంబోధో విహరం సత్వ అబ్రవీత్. సుఖదేవ గోస్వామి పరికెను సత్యవ్రతుడు ఆ విధముగా ప్రార్థించినంతట మత్స్యరూపధారి యొక్క భగవానుడు ప్రళయజలములలో విహరించుచు అతనికి పరతత్వమును గూర్చి బోధించెను. హరే కృష్ణ ప్రభు. సో గురువుగా అంగీకరించేశారు, శిష్యుడుగా అంగీకరించేశారు భగవంతుడు. ఏం చేస్తున్నారు? ఈయన నావలో కూర్చొని ఉన్నారు. భగవంతుడు ఏం చేస్తున్నారు? నావని లాగుతూ ఉన్నారు. వాసుకి వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసి నావని లాగుతూ ఉన్నారు. ఎంతకాలం లాగుతారు? ప్రళయజలం మొత్తం తగ్గిపోయింది దాకా లాగుతారు. ప్రళయ జలంలో మునిగిపోకుండా ఉండడం కోసం నావలో కూర్చోబెట్టి ప్రళయ జలం మొత్తం కూడా తిప్పుతూ ఉన్నారు. అలా తిప్పుతూ ఉన్నటువంటి సమయంలో భగవంతుడు బోధనలు చేయడం మొదలుపెట్టేశారు. భగవంతుడు బోధిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ సుజాత మాతాజీ. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్య యోగా క్రియావతీం. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్య యోగ క్రియావతీం. సత్యవ్రతస్య రాజర్షేర్ ఆత్మగుహ్యమశేషతః. సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషతః. ఆ విధముగా భగవానుడు సత్యవ్రతనకు సాంఖ్యయోగ విజ్ఞానమును అనగా ఆత్మలను ఏర్పరచడి విజ్ఞానమును అనగా భక్తి యోగము పురాణ సంహితలలోని ఉపదేశములతో పాటు వివరించను. వీటన్నింటి అందు ఆ దేవదేవుడు తనను గూర్చి తెలియజేశను. హరే కృష్ణ ప్రభు. సో గురువు ఏ విధంగా అయితే మన హృదయ గ్రంథిని ఛేదించడం కోసం ఆత్మజ్ఞానాన్ని, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి జ్ఞానాన్ని ఏ విధంగా అయితే బోధిస్తారో ఆ విధంగా మత్స్య రూపంలో ఉన్నటువంటి భగవానుడు సత్యవ్రతుడికి ప్రళయంలో తిప్పుతూ బోధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం. నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం. నౌక యందు ఆసీనుడై ఉండెడి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆత్మానుభూతిని గూర్చిన భగవద్ ఉపదేశములను శ్రవణము చేసెను. ఆ ఉపదేశములన్నీయును సనాతన వేద వాంగ్మయముల బ్రహ్మము నుండి వెలువడినందున వారందరూ పరతత్వమును గూర్చి సంశయరహితులై. మనందరం కూడా జర్నీ చేసేటప్పుడు ఏం చేస్తాం అండి? టైం పాస్ కోసం జర్నీ చేస్తున్నాం, ఫ్లైట్ లో వెళ్తున్నాం, ట్రైన్ లో వెళ్తున్నాం. టైం పాస్ కోసం ఏం చేస్తాం మనం అందరం? సత్యవ్రతుడు నౌక మీద జర్నీ చేస్తూ ఏం చేస్తున్నారు? భక్తి గురించి భగవంతుడి నుంచి శ్రవణం చేస్తున్నారు. అది కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, సాంఖ్యతత్వాన్ని తెలుసుకున్నారు, భక్తి యోగాన్ని తెలుసుకున్నారు. అంటే స్వయంగా భగవంతుడి నుంచే వచ్చింది అనమాట ఇదంతా జ్ఞానం. సో అంతా కూడా భగవంతుడి నుంచి పరతత్వాన్ని గురించి మొత్తం తెలుసుకున్నారు, సంశయరహితులు అయిపోయారు. ఓకే నెక్స్ట్ ఇది మన జర్నీ టైం సరిగా ఉపయోగించడం అంటే. ఓకే ప్రభుజీ, మేము ఇప్పుడు జర్నీలో ఇప్పుడిప్పుడే జపం చేస్తున్నాం ప్రభుజీ. క్లాసులు పెట్టుకుని వినాలి. నెక్స్ట్ 57 రామకృష్ణ ప్రభు. అతీత ప్రళయాపాయ ఉత్థితాయ సవేదసే. అతీత ప్రళయాపాయ ఉత్థితాయ సవేదసే. అత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరీ. అత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరీ. పూర్వము ప్రళయాంతమున స్వయంభూ మన్వంతరమున భగవానుడు హయగ్రీవుడను దానవుణ్ణి సంవరించి
నిద్ర నుండి మేల్కొనిన బ్రహ్మకు వేదములనిచ్చెను. భగవాన్ ఏం చేశారు, ఇంతకుముందు హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను దొంగిలించి పోతూ ఉంటే మత్స్యావతారంలో వచ్చి భగవంతుడు హయగ్రీవుడు అనేటువంటి అసురుడిని చంపి వేదాలను కాపాడారు కదా, ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇచ్చేశారంట భగవంతుడు. అలా ఇవ్వడం వలన బ్రహ్మదేవుడు నిద్రలోంచి లేచిన దాకా వెయిట్ చేసి నిద్రలోంచి లేచిన తర్వాత ఈ వేదాలను ఆయన తిరిగి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 58వ శ్లోకం అన్నపూర్ణ మాత. సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుత. సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుత. విష్ణు ప్రసాదాత్ కల్పేస్మిన్ నాసీద్వైవం స్వతో మను. విష్ణు ప్రసాదాత్ కల్పేస్మిన్ నాసీద్వైవ స్వతో మను. విష్ణు భగవాను అనుగ్రహముచే వేదజ్ఞాన సంపన్నుడైన సత్యవ్రతుడు ఇప్పుడు సూర్యదేవుని తనయుడగు వైవస్వత మనువుగా జన్మించెను. భాష్యము బై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాద. సత్యవ్రతుడు చాక్షుష మన్వంతరమున జన్మించెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తీర్మానించిరి. చాక్షుష మన్వంతరము పూర్తయినంతనే వైవస్వన మన్వంతరము ఆరంభమయ్యను. విష్ణు భగవాను అనుగ్రహం చే సత్యవ్రతుడు ద్వితీయ మత్స్యావతారము వలన ఉపదేశము వడసి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడయ్యను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం గుర్తుందా, సత్యవ్రతుడు ఎవరి పుత్రుడు? సూర్యుడు యముడు. సూర్యుడు యొక్క పుత్రుడు. సూర్యుడు గురించి ఇంత చర్చ చేసాము ఇంతకు ముందు, సూర్యుడు గురించి అంత చర్చ చేసాం కదా. సో సో సూర్య భగవానుడు యొక్క పుత్రుడు సత్యవ్రతుడు. సో తర్వాత ఏం చేశారు, ఆయనే వివశ్వానుడిగా వైవస్వతుడుగా వైవస్వత మనువుగా జన్మించడం అనేటువంటిది జరిగింది తరువాత తరువాత కాలంలో. అంటే ఒక మనువుగా జన్మించారు. మీకు గుర్తుందా, కృష్ణుడు ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి బోధిస్తే, సూర్యదేవుడు వైవస్వత మనువుకు బోధిస్తే, వివశ్వానుడికి బోధిస్తే, మనువుకు బోధించారు అన్నారు. ఆ మనువు ఎవరో కాదు, ఈ సత్యవ్రత మహారాజే. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం సత్యవ్రతుడికే బోధించారు అని. అంటే సత్యవ్రతుడు నెక్స్ట్ జన్మ అనమాట, నెక్స్ట్ జన్మలో వైవస్వత మనువు, వైవస్వత మనువుగా బోధిస్తే ఆ వైవస్వత మనువు ఏం చేశారు, ఇక్ష్వాకు రాజులకి బోధించడం అనేటువంటిది జరిగింది. సో ఆ వైవస్వత మన్వంతరమే ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి మనం. కరెంట్ మన్వంతరం ఏంటండి, కరెంట్ మన్వంతరం వైవస్వత మన్వంతరమే కదా, కరెంట్ మన్వంతరం ప్రస్తుత మన్వంతరం. ఆ సత్యవత మహారాజు నెక్స్ట్ మన్వంతరం ఏదైతే అంటే, అంతకు ముందు చాక్షుష మన్వంతరంలో సత్యవతుడు, వైవస్వత మన్వంతరంలో వైవస్వతుడు. ఓకే, సో ఆయనే ఇప్పుడు మనువు అయ్యారు. నెక్స్ట్ ఈ రెండు శ్లోకాలని చదువుకుందాం అమ్మతజీ, మూడు శ్లోకాలనే కంప్లీట్ అయిపోతుంది. 8వ స్కందం ఓకే, నేను ఫాస్ట్ గా చదువుతాను, అందరూ మ్యూట్ చేయండి. సత్యవ్రతస్య రాజర్షేర్మయాత్ మత్స్యస్య సాంగిణి సంవాదం మహాదాఖ్యానం శ్రుత్వా ముచ్చేత కిల్బిషాత్. ఇదంతా కూడా ఫలశ్రుతి. సత్యవ్రతుడు మరియు విష్ణు భగవాను మత్స్యావతారమునకు సంబంధించినటువంటి ఈ వృత్తాంతమును మహాఖ్యానమై ఉన్నది, దీనిని విన్నవాడు పాప విముక్తుడు అవును. ఫలశ్రుతి చెప్తున్నారు, సత్యవ్రతుడు గురించి మత్స్యావతారం గురించి విన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాప విముక్తి జరుగుతుంది. అవతారం హరేర్యోయం కీర్తయేదస్మహం నరహం సంకల్పాస్తస్య సిద్ధంతి సయాతి పరమాంగతి. ఈ మత్స్యావతార సత్యవ్రతులు చరిత్రమును కీర్తించిన వానికి నిక్కముగా సర్వ సంకల్పములు సిద్ధించును, నిస్సందేహంగా అతడు భగవద్ధామమునకు వెడలును. ఎవరైతే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి మత్స్యావతారం సత్యవ్రతుడి కథను కీర్తిస్తారు, వాళ్ళు నిస్సందేహంగా భగవద్ధామానికి వెళ్తారు. ప్రళయపయ సిద్ధాతు సుప్త శక్తేర్ముఖేభ్య శృతిగణమపనీతం ప్రత్యుపాధత్తహత్వం దితిజమకదయత్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమ హమకిల హేతుం జిహ్మమీనం నతోస్మి. మహా మాయామీన స్వరూపుడు నిద్ర నుండి మేల్కాంచిన బ్రహ్మకు వేదములను అందచేసిన వాడు
సత్యవ్రతునకు ఋషులకు వేద జ్ఞాన సారమును వివరించిన వాడు అగు దేవదేవునికి నేను నమస్కరించుచున్నాను. సత్యవ్రతుడు మత్స్యావతారమును దర్శించుట యొక్క సారాంశము ఇచ్చుట తెలుపబడినది. హయగ్రీవుని నుండి సర్వ వేదములను వెనుకకు తీసుకుని వాని బ్రహ్మకు ఓసుకుట విష్ణు భగవాను యొక్క ఉద్దేశం. సందర్భ వశముగా ఆ దేవదేవుడు తన నిర్హేతుక కరుణచే సత్యవ్రతునితో సంభాషించను. ఇచ్చుట సత్యవ్రతానాం అను పదము ప్రధానమైనది. సత్యవ్రతుని స్థాయిలో ఉన్నవారు దేవదేవునిచే వసగబడినటువంటి వేద జ్ఞానమును పడేయగలరని అది సూచించును. దేవదేవుడు పలికినది అంతయు వేదమే. వేదాంత కృత్ వేదవిత్ అని భగవద్గీత యందు తెలుపబడినట్టు శ్రీకృష్ణ భగవానుడే వేదములను రచించిన వాడు, వేదార్థమును ఎరిగిన వాడును అయ్యున్నాడు. కనుక ఆ దేవదేవుని నుండి లేదా భగవద్గీత యథాతథము నుండి జ్ఞానమును బడిసిన వాడు వేద ప్రయోజనమును ఎరిగిన వాడగును. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. వేదాంత రతులు వలన ఎన్నడను వేద జ్ఞానమును ఎరుగజాలడు. వేదములను మనుజుడు భగవాను నుండియే ఎరగవలసి ఉండును. శ్రీమద్ భాగవతమునందలి భగవాను మత్స్యావతారము అష్టమస్కందములోని 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము, అష్టమస్కందము సమాప్తం. ఓకే, సో భగవంతుడి ద్వారా పొందిందే వేదం. సో ఏదైతే జ్ఞానాన్ని సత్యవ్రతుడికి ఋషులకి భగవంతుడు అందించారో అదే వేదము. అందుకని ఈ వేదాన్ని పొందాలి అని అంటే మనము భగవంతుడి ద్వారానే పొందాలి. ఓకే, సో ఎందుకంటే వేదాంత కృత్ వేదవీత్, వేదాలను తెలిసిన వాడిని నేనే, వేదాలను ఇచ్చిన వాడిని నేనే అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 8వ స్కందం ఇక్కడికి ముగుస్తుంది. రేపటి నుంచి మనం 9వ స్కందం స్టార్ట్ చేసుకుందాం. 9వ స్కందంలో అందరూ తప్పకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే.